ఎన్టీఆర్ ఇంటికి ఫోన్ చేసుకుంటూ వచ్చి భారీ షాక్ ఇచ్చారట నందమూరి బాలకృష్ణ. సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వచ్చారా అని షాక్ అయిపోతున్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ని పొలిటికల్గా పిలవడానికి వచ్చారట. ఇది వరకు ఎన్టీఆర్ సుప్రీం జయంతి వేడుకలకి ఆయన పిలవలేదనే సంగతి అయితే తెలిసి అందరూ రకరకాలుగా గోల పెట్టారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని మరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి మరి వచ్చే నెల మంచి శుభకార్యం అయితే చేయాలని అనుకుంటున్నట్టుగా మరి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ అయితే వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ పట్ల ప్రమోట్ చేస్తే తెలుగుదేశం అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని అందరూ కుటుంబ సభ్యులు కలిసికట్టిగా పోరాడాలని అయితే చూస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. సో తెలుగుదేశం పార్టీ కోసం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అంటూ మరి చెప్పారట నందమూరి బాలకృష్ణ. సో తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా, సో నువ్వు వస్తే వచ్చేటువంటి క్రేజ్ వేరే అని పవన్ కళ్యాణ్ మిగతా జనసేనకు సంబంధించి మెగా ఫ్యామిలీ ఉన్నట్టే ఇక్కడ మన కుటుంబం తరపున నువ్వు కూడా రావాలని తెలుగుదేశం పార్టీకి నీ అవసరం ఉందని స్వయంగా కోరారట మన నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ స్వయంగా కోరితే ఇక ఆయన రాకుండా ఉంటారా వస్తారని మాట ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో హల్చల్ చేస్తోంది. అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి బాలకృష్ణ వచ్చి మరి ఎన్టీఆర్ని పాలిటిక్స్లోకి రమ్మని చెప్పడం అంటే వేరే లెవెల్ అంటున్నారు.